నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎండి డిజిటల్. బ్రిస్టల్ విశ్వవిద్యాలయానికి చెందిన ఎన్హెచ్ఎస్ బ్లడ్ అండ్ ట్రాన్స్ప్లాంట్ శాస్త్రవేత్తలు కొత్త బ్లడ్ను కనుగొన్నారు. దీంతో దాదాపు 50 ఏళ్లుగా నిపుణులు కలవరపరుస్తున్న వైద్య రహస్యానికి తెరపడింది. ఈ సరికొత్త ఆవిష్కరణ రక్త మార్పిడి పద్ధతులను మార్చడమే కాకుండా రోగులకు కొత్త ఆశను అందిస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఇక పరిశోధనలు కనుగొన్న కొత్త బ్లడ్ రూప్మాల్, ఇది NWJ యాంటీజెన్ నెగిటివ్ బ్లడ్. అనే గ్రూప్కు సంబంధించిన జన్యుపర మూలం. దీన్ని 1972 మానవుల రక్తంలో గుర్తించారు. దీనివల్ల రక్తం మార్పిడిలో ప్రతిచర్య లేదా సమస్యలు వస్తాయి. ఇలా ఎందుకు జరుగుతుందనే నాటి శాస్త్రవేత్తలు వివరించలేకపోయారు. నిజానికి NWJ యాంటీజెన్ అనేది అధిక సంఘటనల యాంటీజెన్ల అర్థం. దాదాపుగా మానవులందరి ఎర్ర రక్త కణాలపై ఈ యాంటీజెన్లు ఉంటాయి. అయితే కొందరిలో ఇవి ఉండవు. దీన్ని గుర్తించడం కష్టంగా ఉంటుంది. అందువల్ల రక్త మార్పిడిలో కొందరు రోగులతో సమస్యలు ఎదురయ్యేవి. ఇవి వైద్య శాస్త్రంలో ఛేదించలేని మిస్టరీగా ఉండేది. అయితే అది ఈ కొత్త బ్లడ్ గ్రూప్ ఆవిష్కరణతో 50 ఏళ్ల మిస్టరీని ఛేదించగలిగారు వైద్యులు. దాదాపుగా 20 ఏళ్లుగా ఈ NHS బ్లడ్ అండ్ ట్రాన్స్ప్లాంట్ పరిశోధనకు అంకితమైన పరిశోధకుడు లూయిస్ టెల్లీ మాట్లాడుతూ, తాము ఈ NWJ యాంటీజెన్ బ్లడ్ గ్రూప్ లేని వ్యక్తులను గుర్తించేందుకు ఈ పరిశోధన చేపట్టినట్టు తెలిపారు. తాము కనిపెట్టిన ఈ కొత్త రక్త నమూనా అరుదైన రక్త నమూనాలను ఉన్న రోగులకు సంరక్షణ ఇస్తుందని చెప్తున్నారు. రక్త మార్పిడి సమయంలో ఎదురయ్యే ప్రతిచర్యలకు లేదా సమస్యలకు నివారించడానికి ఈ పరిశోధన అత్యంత కీలకం. ప్రతి ఏడాది దాదాపు 400 మంది రోగులు రక్త మార్పిడితో సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వారికి రక్తం సరిపోలక పలు ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నట్లు వెల్లడించారు. సమస్యలన్నింటినీ ఈ కొత్త రక్త నమూనాను చెక్ పెట్టిందన్నారు. ఈ కొత్త బ్లడ్ గ్రూప్ NWJ యాంటీజెన్ నెగిటివ్గా ఉన్న దాతలు, గ్రహీతలు ఇద్దరిని గుర్తించడానికి జన్యురూప పరీక్షలను అనుమతిస్తుందని, కాబట్టి అరుదైన కేసులో రోగులకు ఎదురయ్యే రక్త మార్పిడి సమస్యను ఇది నివారించగలుగుతుందని ధీమాగా చెప్తున్నారు. అలాగే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న రోగుల సంరక్షణను మెరుగుపరచడమే కాకుండా రక్త మార్పిడి భద్రత ప్రభావాన్ని మెరుగుపరిచేందుకు గొప్ప అద్భుత ఆవిష్కరణగా పేర్కొన్నారు నిపుణులు.